అందరికి నమస్తే అండి. ఒక బిగ్ బ్రేకింగ్ ఇప్పుడే మనకు తెలిసింది ఎక్స్క్లూజివ్గా. సో అందుకే నేను ఈరోజు ఫీల్డ్ విజిట్కి బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా అటువైపు వచ్చాను. అయినా సరే కొంచెం అర్జెంటుగా ఉండాల్సి రావడం, అర్జెంటుగా ఈ బ్రేకింగ్ అనాలిసిస్ చేయాలని పక్కన ఆపి చేస్తున్నాను. సరే, విషయం ఏంటంటే నారా లోకేష్ గారి పాదయాత్రకు అనుమతి వచ్చింది, పోలీసులు అనుమతి ఇచ్చారు, కానీ ఆ కండిషన్స్ మాత్రం చాలా దారుణమైన కండిషన్స్ పెట్టారు. అసలు అవి మామూలు కాదు, ఇటువంటి కండిషన్స్ కూడా పెడతారా అనే విధంగా కండిషన్స్ వచ్చాయన్నమాట. సో ఇందాక మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏమిటంటే, నారా లోకేష్ గారు పాదయాత్ర చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. రేపు దీని మీద అధికారికంగా చిత్తూరు ఎస్పీ ప్రెస్ మీట్ ఉండబోతోంది, చిత్తూరు పోలీసుల ప్రెస్ మీట్ ఉండబోతోంది నారా లోకేష్ గారి పాదయాత్ర అనుమతులకు సంబంధించి, ఏ విధమైన కండిషన్స్తో పెట్టారు అనేది. ఇంతకీ ఆ కండిషన్స్ ఏమిటాయంటే, పాయింట్ నెంబర్ 1, జాతీయ రహదారి మీద అలాగే రాష్ట్ర రహదారి మీద ఎక్కడా కూడా మీటింగ్స్ పెట్టకూడదు. నేషనల్ హైవేస్ అలాగే స్టేట్ హైవేస్ ఉంటాయి కదా, అక్కడ ఎక్కడా కూడా ఓపెన్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్ పెట్టకూడదు, రోడ్ షోలు చేయకూడదు. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆయన పాదయాత్ర చేసుకొని వెళ్ళొచ్చు ఈ రహదారుల మీద, సోకాల్డ్ జాతీయ రహదారులు కావచ్చు, రాష్ట్ర రహదారులు కావచ్చు, ఆయన పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ పాదయాత్ర కూడా 3/4, అంటే దాన్ని 4 వంతులు చేస్తే 1 వంతులో మాత్రమే ఆయన నడకుండాలి, ఆయనతో పాటు వచ్చిన జనం నడవాలి, మిగిలిన 3 వంతులు కూడా వాహనాలు రాకపోకలకు వదిలేయాలి. అంటే వాహనాలు రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు పాదయాత్ర వలన కలగకూడదంట. ఇది రెండో కండిషన్. అంటే రోడ్లు కొలుస్తారనమాట, 80 మీటర్ల రోడ్డు ఉంటే 1 20 మీటర్లలోనే పాదయాత్ర జరగాలి, మిగిలిన 60 మీటర్లు వదిలేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రకి ఇటువంటి రూల్స్ లేవు, కొత్త రూల్స్. ఇంకొక దారుణమైన కండిషన్ ఏమిటంటే, ఇది కూడా ఊహించింది, ప్రతి సబ్ డివిజన్ పరిధిలో కూడా ఫ్రెష్గా అనుమతులు తీసుకోవాలి ఎక్కడికక్కడ. అర్థమైంది కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలోనే ఉన్నాయి 3 సబ్ డివిజన్లు ఉన్నాయి అక్కడ, నగిరి, మదనపల్లి, చిత్తూరు, ఈ 3 సబ్ డివిజన్లు ఉన్నాయి. మదనపల్లె, పలమనేర అనుకుంటా, మేబీ నాకు కరెక్ట్ తెలియదు. సో అంటే ఏ సబ్ డివిజన్ పరిధిలో పాదయాత్ర ఎంటర్ అవుద్దో అక్కడ డిఎస్పి పర్మిషన్ తీసుకోవాలి. ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డిఎస్పి దగ్గరికి పాదయాత్ర రేపు 1-2 రోజుల్లో వెళ్తుందనగా ముందే ఆ డిఎస్పి గారికి అప్లై చేసుకొని, డిఎస్పి గారు పర్మిషన్ తీసుకొని పాదయాత్ర చేయాలి. అప్పుడు ఆ డిఎస్పీలు కొత్త కండిషన్స్ పెట్టినా పెట్టొచ్చు, కండిషన్స్ అప్లై. అంటే ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ వేరు, మా కండిషన్స్ వేరు అని ఆ లోకల్ డిఎస్పీలు ఏమైనా అడిషనల్ కండిషన్లు పెడితే దాన్ని పాటించాలి. ఇలా పోలీసులు అన్ని విధాలుగా కూడా ఒక టైట్ ఆంక్షలు విధించి పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. అసలు ఇన్ని ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారు, ప్లస్ అసలు ప్రతి డిఎస్పీ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలంటే, రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ పర్మిషన్ ఇవ్వాల. డీజీపీ యాక్చువల్లీ పర్మిషన్ ఇచ్చారనుకోండి, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేయచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్రానికి డీజీపీ బాస్ కాబట్టి డీజీపీ పర్మిషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా తిరిగేయచ్చు. కానీ డీజీపీ పర్మిషన్ లేదు కాబట్టి ఆ సబ్ డివిజన్ల పరిధిలో ఆ సబ్ డివిజన్ డిఎస్పీలే పర్మిషన్ ఇవ్వాలి అని పైనుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఆ స్థానిక పరిస్థితుల ఆధారంగా, అప్పటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా, అప్పుడు పార్టీల బలాలు ఏవో ఇంటర్నల్ లెక్కలు ఉంటాయి కదా మరి, అధికార పార్టీ ఇంటర్నల్ లెక్కలు. సో దాని ఆధారంగా పర్మిషన్లు ఇస్తారనమాట. అయితే ఇంక ఫైనల్లో ఇంకొక ట్విస్ట్ చెప్పి నేను ముగిస్తా. ఆ ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే, జీవో నెంబర్ 1 హైకోర్టు పరిధిలో పెండింగ్లో ఉంది విచారణ, రేపు ఫైనల్ డెసిషన్ రాబోతోంది జీవో నెంబర్ 1 మీద. సో మేబీ జీవో నెంబర్ 1 కొట్టివేసే అవకాశమే ఉంది అని అంటున్నారు, జీవో నెంబర్ 1 హైకోర్టు పూర్తిగా సస్పెండ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. అదే జరిగితే, జీవో నెంబర్ 1 కొట్టేస్తే, హైకోర్టు పూర్తిగా సస్పెండ్ చేసేస్తే ఇంకా లోకేష్ గారి పాదయాత్రకు ఇబ్బంది ఉండదు. ఈ నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ ఎక్కడైనా చేసుకోవచ్చు, రోడ్ షోలు చేసుకోవచ్చు, బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. ఆ జీవో నెంబర్ 1 కనుక ఇంప్లిమెంట్లో ఉంటే మాత్రం ఈయన బహిరంగ సభలు పెట్టాలంటే కొత్తగా వెన్యూస్, ఒక వేదిక చూసుకోవాలి తప్ప, ఒక గ్రౌండ్ చూసుకోవాలి తప్ప రోడ్ల మీద పెట్టడానికి అయితే ఉండదు. అది యాజ్ అన్ నౌ ఇప్పుడున్న కండిషన్స్. సో రేపు జీవో నెంబర్ 1 మీద ఆదేశాలు వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఏమైనా మారితే మళ్ళీ మనం వీడియో చేద్దాం. యాజ్ అన్ నౌ ఇప్పుడున్న బ్రేకింగ్ అయితే ఇది, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం. థ్యాంక్ యూ.